వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేష్ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్లు ఆర్సీఓ అంజలి ప్రిన్సిపల్ వేణుగోపాల్ గురుకుల సిబ్బంది కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్లో అనేకంగా ధరలు పెరిగినప్పటికీ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెరగలేదని గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నేను విద్యార్థి నాయకుడిగా పిల్లలకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలియజేశారు నిజంగా దీపావళి పండుగ ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్ లో అనేకమైనటువంటి ధరల పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి మెస్ ఛార్జీలను హాస్పిటల్ ఛార్జీలు పెంచబడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంక్షేమ శాఖలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు పల్లెల వర్గాల శాఖ మంత్రిగా నేను గౌరవ శాసనసభ్యుడి యొక్క సూచనలు ఇవాటన్నింటినీ క్షేత్ర స్థాయి నుంచి గమనించే గతంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి నేను ఈరోజు విద్యార్థులకు మెచ్చాదని పెంపొందించే అంశం మీద ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో మాట్లాడేది నేను మాట్లాడుతున్న దానికంటే ఎక్కువగా వాళ్లకు పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి పిల్లలందరికీ కూడా తర్వాత బయట పిల్లలందరికీ కూడా ఈరోజు మెచ్చాదులు పెరగడం అనేటువంటి సందర్భంగా సరే నేను ఇక్కడున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 950 రూపాయలు ఉన్నది, 1330 రూపాయలు అయింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1740. అదేవిధంగా ఇంటర్ పీజీ వరకు ఉన్నటువంటి వాళ్ళకి 1500 రూపాయలు ఉండే ఇప్పుడు 21100 రూపాయలు అయినాయి. ఇవన్నీ కూడా ఫీజు, ఇవన్నీ కూడా స్కాలర్షిప్ కాస్మెటిక్ ఛార్జీలేమో 3వ తారీఖు నుంచి 7వ తరగతికి 55 రూపాయలు ఉండే ఇలా 175 రూపాయలు అయింది. 8వ తరగతి నుంచి 10వ తరగతికి 75 రూపాయలు ఉంటే 275. అదేవిధంగా 3వ తరగతి నుంచి 7వ తరగతి పాయస్ వచ్చినప్పటికీ 62 రూపాయల నుంచి 150. 8 నుంచి 10 వరకు 62 నుంచి 200 రూపాయలు. దువ్వెన కావచ్చు, సబ్బు కావచ్చు, బొట్టు పిల్ల కావచ్చు, అన్ని రకరకాల పెరుగుతున్నటువంటి అనుగుణంగా 50 రూపాయలు ఉన్నదని 275 రూపాయలు చేయడం జరిగింది. ఇలా ఇవి ఉపయోగించుకొని గతంలో కూడా వాస్తవంగా నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు మెచ్చాలని పెంచాలని నేను అనేక సందర్భాల లోపల హాస్టల్లో తిరిగి ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళం. 10 సంవత్సరాలుగా 2016లో ఎప్పుడో కొద్దిగా పెంచబడ్డాయి. దానికంటే ముందు చాలా కాలంగా డిమాండ్ ఉంది. అధికారంలోకి వచ్చాక 10 నెలలుగా మీరు చూస్తే కొద్దిగా మెచ్చార్జీల పెంపు ఒకటైతే మెచ్చార్జీలకు సంబంధించిన సరఫరా చేసే వాళ్ళ బిల్లులకు సంబంధించి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయాలని నాణ్యత రావాలంటే అనేటువంటి విజ్ఞప్తి కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మెచ్చార్జీలు పెంచడమే కాకుండా వీటికి సంబంధించినటువంటి బిల్లులు నాణ్యత గల వస్తువులు సరఫరా చేయడం కోసం సరఫరాదారులందరికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లు పేమెంట్ చేసే విధంగా కూడా త్వరలో నిర్ణయం తీసుకోపోతా ఉన్నారు. దీనివల్ల కాంట్రాక్ట్ సప్లై చేసే వాళ్ళకి ఎక్కడ కూడా జాప్యం లేకుండా క్వాలిటీ నాణ్యత గల ఆహార పదార్థాలు అందుతాయనే మాట సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదొక గొప్ప కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు 7,65,000 మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున లాభం జరిగి ముందు నుంచి కూడా తెలంగాణ లోపల ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల మధ్య ఉన్నటువంటి అసహనాన్ని చాలా కాలంగా ప్రమోషన్లు లేవని, బదిలీలు లేవని ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరికీ 19,000 పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు చేయడమే కాక మోడల్ స్కూళ్ళలో కానీ జ్యోతిబాపు ఇన్స్టిట్యూట్స్లలో కానీ ఆర్గనైజేషన్లలో అన్ని కాలంలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతేకాక నూతన విద్యుల ఈ మధ్య ఈ సొసైటీలో కూడా పీఈటీలు నియమించడం జరిగింది. ఎదురుగా ప్రతి స్కూల్ కు పీఈటీ స్పోర్ట్స్ టీచర్ వస్తున్నారు. దయచేసి ఇక్కడ కూడా వచ్చాడు కావాలి స్పోర్ట్స్ టీచర్ వారు. శారదా మేడం ఏమేమి అనిపిస్తున్నావు తల్లి, అందులో కూడా ఇప్పుడు కొంచెం నాణ్యత గల ఆహారం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా నేషనల్స్ లేకపోతే స్టేట్ అక్కడిక్కడ ఆడే విధంగా ఎంకరేజ్ చేసే బాధ్యత మీది. గ్రౌండ్ లేదనే ఫీల్ అవుతుంది. ఇక్కడ సైన్స్ కాలేజ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ వాడుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి స్టేడియం లో పోవడానికి అవకాశం లేదు. కొద్దిగా ఇబ్బంది అయితే స్టేడియం పోవాలంటే గవర్నమెంట్ కార్యాలయం ఇక్కడ అక్కడ వాడుకునే ప్రయత్నం చేయండి. తర్వాత తొందరలోనే అన్ని ఇంటిగ్రేటెడ్ కూడా కాకపోతారు కదా, అన్ని స్పోర్ట్స్ మైదానాలు కూడా వస్తాయి. సో ఇలా దయచేసి మీరంతా కూడా ప్రభుత్వం మీ అవకాశం ఇస్తుంది, మీ బాధ్యత ఏంది అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది మేము వీటన్నిటిని సరైన విధంగా వాడుకోవాలి. తప్పకుండా తను చెప్పింది ఒకటి ఏ బి, మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం మీకు అన్ని రకాల మద్దతు ఇస్తున్నప్పుడు మీ తల్లిదండ్రుల ఆలోచన ప్రకారంగా మీ ఊరికి మీకు మీ భవిష్యత్తు సరిపోయే విధంగా కష్టపడి చదవాలి. ఈ పోటీ ప్రపంచంలో చదువు లేకపోతే ఏం లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా శ్రమపడి చదవండి, ఉన్నత స్థానానికి ఎదగాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఎక్కువసేపు మాట్లాడాల్సిన దీపావళి సంబంధించి మెడల్ అంజలి గారు, అదేవిధంగా మీ లోకల్ కార్పొరేటర్ శ్రీలత శేఖర్ గారు, దాని తర్వాత లైబ్రరీ చైర్మన్ వచ్చి కొన్ని పుస్తకాలు అప్పుడు కొన్ని వాడిని, అదేవిధంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, స్థానిక అందరు కూడా నాయకులు ఉన్నారు.
దీపావళి పండుగ పూట తెలంగాణలో ఉన్న 119 మంది శాసనసభ్యుల్ని 42 మంది ఎమ్మెల్సీల్ని 17 మంది లోక్సభ సభ్యుల్ని 8 మంది రాజ్యసభ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు 25,000 పాఠశాలలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లు ఉన్నాయి 1,029 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు ఉన్నాయి దయచేసి మేము నియోజకవర్గాల తప్పకుండా విధిగా ఆ హాస్టల్ సందర్శన చేసినట్టయితే ఆ పిల్లలు మీ నుంచి ఒక స్ఫూర్తి పొందగలుగుతారు అలాగే మీకున్న పడేటువంటి వాళ్ళ సమస్యల్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ బీసీ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా పండుగప్పుడు విజ్ఞప్తి చేస్తారు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు ప్రతి పాఠశాల మీ నియోజకవర్గంలో ఉన్నదానికి తిరిగి విధిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఉన్నత విద్యను చదువుకోవడానికి కలిగేటువంటి అవసరమైన సదుపాయాలను కానీ లేని ప్రభుత్వం కూడా ఈ బిల్డింగ్ బిల్డింగ్ మొన్ననే కిరాయి పాత బకాయి ఎంత ఇచ్చేసినాం 50%. మీకు సంబంధించిన ఏమేమి పనులు వాళ్ళు చేయించుకోండి సర్టిఫికేట్ ఇవ్వండి మిగతా 50% కూడా ఇస్తామని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినారు. మొన్న దసరా తర్వాత పాఠశాల రూపాయలు రాసి రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క నాయకత్వంలో గతంలో విద్యార్థి నాయకుడిగా చర్చార్జులకు సంబంధించి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీనివల్ల విద్యార్థులు సగం కడుపుతో మాడే నుంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం బతకడానికి కొరకు కాదు బలమైన ఆహారం ధరల కారణంగా కింది పెట్టు మరీ నోట్లు పెడతావు నోట్లు ఇదే సందర్భంలో పేమెంట్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గ్రీన్ ఛానల్ కూడా వినయ్ సప్లై గతంలో 2014 వరకు కూడా గ్రీన్ ఛానల్ ఛార్జీల పేమెంట్ ఉండే 10 సంవత్సరాలు గురుకులాల భవనాల కిరాయిలు కట్టక నెట్ ఛార్జీల పేమెంట్ చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా 7,65,000 మంది విద్యార్థుల జీవితాల్లో ఒక బలాన్ని ఇచ్చింది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రజాపాలన ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలందరి పక్షాన అందరూ కూడా ఇవాళ ప్రభుత్వంకు ఎప్పుడు కూడా సెక్రటరియట్లో కూర్చున్న ఎక్కడ కూర్చున్నా మనం నిత్యార్జులు పెంచమని అడిగేటువంటి వాళ్ళు కృష్ణయ్య గారు కావచ్చు దాదాపు శ్రీనివాస్ గారు కావచ్చు మిగతా సంఘాల సంబంధించి అందరూ కూడా అంబేద్కర్ సంఘాలు కావచ్చు మైనార్టీ సంఘాలు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి అన్ని వర్గాల విద్యార్థులకు నిత్యార్థులు పెరగడం అనేటువంటిది ఒక నిర్ణయం లోపల సంతోషాన్ని చూసి చాలా రాజకీయపర నిర్ణయాలు అయితే అందులో పిల్లలకు సంబంధించిన రేపు తెలంగాణ భవిష్యత్తు తరాన్ని తయారు చేసే ఆ పిల్లలకు సంబంధించినటువంటి నిత్యార్జులు పెంచే నిర్ణయం నాకు కూడా వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చింది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ఛార్జీలు పెంచారు 10 ఏళ్ళ పిల్లల తెల నెరవేర్చారు. సరే అద్దె భవనాలలో దాదాపు 65% హాస్టల్స్ అద్దె భవనాలలో ఉన్నాయి. వాటికి కొత్త మేము ఆల్రెడీ ఇప్పటికే 5,000 రూపాయల కోట్లు కేటాయించి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పెడితే మొన్న మొదటి దశ 20 ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల్లో అద్దె భవనాల్లో గురుకులం ఉంది అనే అవకాశం లేకుండా అమలు చేయాలనేటువంటి ప్రయత్నం తప్పకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా గురుకులాల పట్ల ఉన్నటువంటి క్రేజీ దృష్ట్యా నాణ్యత గల విద్యా ప్రమాణాల దృష్ట్యా వీటిని పటిష్టంగా చేస్తూ రాబోయే తరంలో ఈ పిల్లల ద్వారా భవిష్యత్ తెలంగాణ తరాన్ని తయారు చేయాలనుకునేటువంటి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం విద్యారంగానికి అన్ని రకాల అంశాలను సమకూర్చు సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని గురుకులాలకు సంబంధించి సొంత భవనాలను ఏర్పాటు చేసే ప్రణాళికతోనే ముందుకు పోతాం.